హాయ్ బ్రో, నైట్ బిగ్ బాస్ చూసారా? చూసానన్నా. మొత్తం సాటర్డే మొత్తం ఫైర్, సండే మొత్తం ఫన్. చాలా అంటే చాలా బాగుంది. నేను షో మొత్తం పులిహారే. మొత్తం హార్ట్ ఇవ్వడం, హార్ట్ బ్రేక్ చేయడం, ఇదే టాస్క్. అది సెట్టర్ కట్ అంట. ఒకటేమో పజిల్ అంట, ఇంకోటేమో మాస్ గేమ్ ఆడారు. అంతా గేమింగ్ మీద నడిచింది. దాంట్లో సేవింగ్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి అభయం తోసారు బయటికి. నేను ముందే చెప్తానే ఉన్నా, అభయ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని. కావాలనే తోసినట్టు అనిపిస్తుంది కదా, అంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా. కావాలనే మరి నిజంగా చూసుకున్నట్టయితే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంటే. కాకపోతే ఆ నోటుతోలే బయటకు నూకేలా చేసింది నాకు తెలిసినంత వరకు. ఆ నోటు తోలు తగ్గించుకుంటే అతను టాప్ ఫైవ్ లో ఉండవలసిన కంటెస్టెంట్. ఈ రోజు ఉన్నప్పుడు కూడా అసలు అతనికన్నా దారుణమైన వాళ్ళు ఇవాళ మంచి బజ్జతో లోపల ఉన్నారు. యష్మి కానీ, ప్రేరణ కానీ, అటు చూస్తే మన పృథ్వీగడు కానీ, ఇటు చూసుకుంటే సీతకు కూడా కొంచెం టెంపర్ ఉంది, కొన్ని కొన్ని మాటలు మిగులుతుంది. ఇలాంటి వాళ్ళందరిని వదిలేసి ఒక్కసారి ఇడు కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టు చేసుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఈడు ఇలా ప్రవర్తిస్తాడో, అభయ్ ఇలా బయటకు వచ్చేస్తాడో నేనైతే ఊహించలేదు. అతని ప్రవర్తన అతను బయటికి వెళ్ళేలా చేసి. నామినేషన్ ప్రోమో చూసారా బ్రో ఈ రోజు? చూసా. ఈ వీక్ నామినేషన్ లో ఎవరెవరు ఉంటారు అనుకుంటా? నబిల్ కి ఈ ప్రోమోలో ఇప్పుడు చూడు, ఫస్ట్ ప్రోమో కానీ లాస్ట్ ప్రోమో వరకు నబిల్ కి మన సోనియాకి బాగా అంటే బాగా ఫైర్ అవుతుంది. ఈ ఏ నామినేషన్ లో కూడా నబిల్ ని ఎప్పుడు తగులుకోలేదు సోనియా. కానీ నీకు ఒకటే చెప్తున్నా సోనియా, నువ్వు నబిల్ తో గెలవలేవు. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నబిల్. నబిల్ గట్టిగా తలుచుకున్నాడంటే నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఖచ్చితంగా. ఈ ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో నా సోనియా ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది. నబిల్ ను కొట్టే మగోడు ఆ హౌస్ లో లేడు, ఒక నిగిలి తప్పితే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా, నేను ఒక విషయం చెప్తా సోనియా, నువ్వు ఎవరితో అయినా పెట్టుకో గానీ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో పెట్టుకున్నావు. లాయర్ అంటా ఉంటారు కదా, లా పాయింట్ లా చదివింది కదా, లాజికల్ మాట్లాడితే గెలిచేస్తాను అనుకుంటుంది. ఆ ఏం కుదరవు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎంచుకునే క్యాండిడేట్, నామినేషన్ చేసే క్యాండిడేట్ ఎటువంటిడో చూడాలి ఫస్ట్. నామినేషన్ నువ్వు భయపడే క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వు భయపడే నబిల్ ని బయటకు పంపించారు సంచాలక కింద. అర్థమైందా? మీకు ఆల్రెడీ లిటరల్లీ డ్రాప్స్ పడి నబిల్ మీద. నబిల్ అంటే భయం వేసింది మీకు. భయం వేసింది కాబట్టి ఆ రోజు నా గుడ్లు గేమ్ గెలవగలిగారు. లేకపోతే మిమ్మల్ని గెలవనిచ్చే ఆస్కారం ఇచ్చేవాడు కాదు. కాబట్టి చెప్తున్నా, నువ్వు ఎవరినైనా ఎంచుకోవచ్చు కానీ సరైన ప్లేయర్ తో పెట్టుకున్నావు. నీ పని ఏమైపోద్దో నాకైతే ఖచ్చితంగా. ఈ ఫోర్త్ వీక్ సోనియా గురించి బాగా టాక్ నడుస్తుంది. ఎవరైతే బాగా ఆడుతూ ఉంటారో వాళ్ళతో స్నేహం చేసి అతన్ని డౌన్ చేస్తుంది. ప్రోమోలో ఒకటి గమనించండి, సోనియా పృథ్వీగడు మొఖాలు చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకు? నబిల్ ని నామినేషన్ పెట్టేటప్పుడు నబిల్ ఇద్దరిని ఎంచుకున్నాడు. వాళ్ళిద్దరు రూడ్ గేమ్ ఆడారు లాస్ట్ సీజన్ లో చూసుకుంటే. రూడ్ గేమ్ ఆడారు కాబట్టి ఎంచుకున్నప్పుడు వాళ్ళిద్దరు కవలకలు ఎలా ఉన్నాయంటే చాలా వ్యంగ్యంగా ఉన్నాయి. నేను ఈ గేమ్ లో ఏమైనా సరే మన ఇద్దరం రా నబిల్ కొని తగులుకుందాం, ఆడే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు, ఆయన బయటకు తోసేయాలి ఏమైనా అనుకుంటున్నారు. ఇలా భ్రమలో బతుకుతున్నారు. అలా భ్రమ పడితే అవదనానా? అక్కడ ఇంకా మీకన్నా చెత్త కంటెస్టెంట్స్, చెత్త మెంబర్స్ అయితే ఉన్నారో, వాళ్ళని ఎంచుకోవాలి. మీరు నబిల్ ని టార్గెట్ చేశారు వీళ్ళిద్దరు. నిఖిల్ దీనికి ఏమన్నా సపోర్ట్ చేస్తాడా? సోనియాకి పృథ్వీకి ఈ విషయంలో సపోర్ట్ చేస్తే మటుకి నిఖిల్ గ్రాఫ్ అనేది, నిఖిల్ గ్రాఫ్ అనేది ఇదిగో ఇలా తగ్గిపోదు. ఇప్పుడు దాకా ఇలా పైన ఉంది నిఖిల్ గ్రాఫ్. సోనియాకి పృథ్వీకి ఈ ప్రోమో ప్రకారంగా ఏమైనా సపోర్ట్ చేశాడంటే నబిల్ విషయంలో ఖచ్చితంగా నిఖిల్ అయితే డేంజర్ జోన్ లోకి వెళ్తాడు. నేను ఇది మటుకి ఖచ్చితంగా చెప్తున్నా. నబిల్ని అలా టార్గెట్ చేయడం నాకేం నచ్చలే. ప్రోమోలు చూశాను, రెండు ప్రోమోల్లో కూడా మనోడైతే మనోడే ఏం తగ్గడలే అన్నాడు సోనియాని. పిచ్చెక్కిపోయింది, కాసేపు మాట్లాడలేకపోయింది. నబిల్తో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. ఇంకా ఓకే బ్రో, థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.